వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ యువర్ హోమ్ మేకర్. ఎలా ఉన్నారండి మీరందరూ? ఖచ్చితంగా నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. ఈ రోజు అయితే ఇంకొక మంచి బెస్ట్ టిప్ తో మీ ముందుకు వచ్చేసాను. ఇది చాలా మందికి తెలిసే ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. తెలియని వారి కోసం నేను చెప్తున్నాను అన్నమాట. ఈ రోజు నేను చెప్పబోయే టిప్ దేని గురించి అంటే, బాడీ టెంపరేచర్ ఏ విధంగా తగ్గించుకోవాలి, శరీర వేడిని ఏ విధంగా తగ్గించుకోవాలి అని చెప్పి నేను ఈ రోజు ఈ టిప్ లో మీకు షేర్ చేస్తున్నాను అన్నమాట. ఫ్రెండ్స్, ప్రాసెస్ లోకి వెళ్ళిపోయే ముందు ఫ్రెండ్స్, నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ సింబల్ ఉంటుంది కదా, క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసినట్లయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా ఈజీగా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది అన్నమాట. ఇప్పుడుండే సిచ్యువేషన్ లో ప్రతి ఒక్కరికి ఒక కామన్ థింగ్ అయిపోయింది, బాడీ హీట్ అవ్వడము, వెళ్ళి కూల్ డ్రింకులు తాగడము, అలా ఏవేవో చేస్తూ ఉంటారు. అసలు ఎందుకు అవుతుంది బాడీ హీట్? మన లైఫ్ స్టైల్ అనేది ఆల్మోస్ట్ మారిపోతూ ఉంటుంది. మనం తినే ఫుడ్ కానీ, సరిగ్గా నిద్ర లేకపోవడము, స్ట్రెస్ ఫీల్ అవ్వడము, ఇలా చాలా రకాలు ఉన్నాయన్నమాట. బాడీ హీట్ అవ్వడం వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది, డాండ్రఫ్ వస్తుంది, ఇంకా ఎక్కువగా బాడీ హీట్ అవ్వడం వల్ల లేడీస్ లో చాలా మందికి పింపుల్స్ అవుతుంది. లేడీస్ కే కాదు, జెంట్స్ కి కూడా పింపుల్స్ అవుతాయి అన్నమాట. ఎక్కువగా హీట్ అయిపోతే ఈ చిగుళ్ళ దగ్గర పక్కు టైప్ లో వస్తుంది అన్నమాట. అది చాలా పెయిన్ కూడా వస్తుంది. డిహైడ్రేషన్ కూడా ఒక రీజన్ అన్నమాట. మనం ఎక్కువ ఒక రోజులో 2 లీటర్స్ ఆఫ్ వాటర్ కూడా తీసుకోము, అందువల్ల కూడా బాడీ హీట్ అవుతుంటుంది. నేను ఈరోజు ఒక సూపర్ మ్యాజికల్ డ్రింక్ ని మీతో షేర్ చేస్తాను అన్నమాట. ఇందుకోసం మనం యూజ్ చేస్తున్నది కటోరా. చూసారా ఏ విధంగా ఉంది అని? చూస్తే తాటి బెల్లం టైప్ లోనే ఉంటుంది అన్నమాట. ఇలా ఇలా ఉంటుంది అన్నమాట. ఇవి మార్కెట్ లో ఈజీగా దొరుకుతుంది, ఆయుర్వేదిక్ షాపులలో దొరుకుతుంది, ఇంకా సూపర్ మార్కెట్లలో దొరుకుతుంది. దీన్ని కటోరా అంటారు, తెలుగులో కటోరా అంటారు. ఇంగ్లీష్ లో అయితే ఇంగ్లీషు, ఇంకా తమిళ్లో అయితే చాలా మంది బాదం పిషిన్ అంటారు. ఇది యూజ్ చేయడం వల్ల ఖచ్చితంగా బాడీ టెంపరేచర్ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే మేము యూజ్ చేస్తున్నాం కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను. చూద్దాం ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో. ఫ్రెండ్స్, దీన్ని కటోరా అంటారు. ఇది మనకి ఆయుర్వేదిక్ షాపుల్లోను, సూపర్ మార్కెట్లోను అవైలబుల్ ఉంటుంది అన్నమాట. ఇది యాజ్ ఇట్ ఈస్ పటిక బెల్లం లాగే ఉంటుంది, కానీ పటిక బెల్లం కాదు. చూసారా, నేను ఒక 7 పీసెస్ అట్లా తీసుకున్నాను, అది కూడా ఎక్కువే అన్నమాట. ఇది కొద్దిగా నానబెడితేనే చాలా ఎక్కువగా అవుతుంది. మరి వాటర్ వేసి కడిగేసుకోవాలన్నమాట. కడిగేసి మళ్ళీ వాటర్ వేసి ఓవర్ నైట్ నానబెట్టేసేయాలి. చూసారా నేను వాటర్ ఎంత వేసానో, ఇది మార్నింగ్ కల్లా జెల్లీ టైప్లో అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు క్లోజ్ చేసి చూసారా, మార్నింగ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఓపెన్ చేస్తే ఇది యాజ్ ఇట్ ఈస్ మన జెల్లీ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఫామ్ అవుతుంది అన్నమాట. నేను ఒక 7 పీసెసే వేసాను, అది చాలానే అయ్యింది. ఒక క్లీన్ గ్లాస్ తీసుకొని అందులో ఈ కటోరా వేసి, నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను. షుగర్ తక్కువే పడుతుంది, నేను ఒక 2 టేబుల్ స్పూన్ షుగర్ తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులో వేడివేడి పాలు తీసుకుంటున్నాను. పాలల్లో మిక్స్ చేసుకొని తాగితే మనం యాజ్ ఇట్ ఈస్ డ్రింక్ తాగినట్టే అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేస్తే కటోరా కరిగి చిన్న చిన్నగా అయిపోతాయి అన్నమాట. మనం తాగేటప్పుడు మనకు లైట్గా తగులుతూ ఉంటుంది. ఇదేనండి సూపర్ ఎనర్జీ డ్రింక్ అన్నమాట. శరీరంలో వేడిని ఇట్టే తగ్గించేస్తుంది. చూసారా మనకి ఈ విధంగా తయారవుతుంది అన్నమాట. ఎస్ ఫ్రెండ్స్, మన కటోరా డ్రింక్ తయారైపోయింది. బాదం పిషిన్ డ్రింక్ అన్నమాట. చూసారా లోపల సబ్జా సీడ్స్ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇది ఎటువంటి ఫ్లేవర్ ఉండదు అన్నమాట, తాగడానికి చాలా బాగానే ఉంటుంది. మేము రోజు మార్నింగ్ అయితే మేము తాగుతూ ఉంటాము. ఫ్రెండ్స్, ఇది తాగడం వల్ల బాడీ హీట్ అనేది ఖచ్చితంగా తగ్గిపోతుంది. మీరు యూజ్ చేయండి, యూజ్ చేసి ఏ విధంగా రిజల్ట్స్ వచ్చిందని నాతో షేర్ చేసుకోండి ఖచ్చితంగా. ఇదేనండి ఇవాళ నా వీడియో. ఎలా అనిపించింది మీకు? ఇంకొక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.